శివమహాపురాణం విద్వేశ్వర సంహిత ఆరో అధ్యాయంలో మనం ప్రవేశించినాం శివ మహాపురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఏడు సంహితలతోటి శివ పురాణం చెప్పుకుంటాను మనం పూర్వము వైశ్యనాథ్ అనే అవతారాన్ని ఎత్తాడు శివుడు మనము నైమిషారణ్యంలో మనము ఆరో అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం విద్వేశ్వర సంహిత సూతమహాముని సౌనకాది మహాములో చెప్తున్న పురాణం శివ మహాపురాణం ఇరవై నాలుగు వేల శ్లోకు శ్లోకాలు ఏడు సంహితులతోటి శివ మహాపురాణం చెప్తున్న చెప్పుకుంటాను నైమిశారణ్యంలో ప్రయాగ దగ్గర సూతమహముని సౌనకాది మహములకు చెప్తున్న పురాణం శివ మహాపురాణం హే ముని శ్రేష్ఠులారా శ్రద్ధగా వినండి అని చెప్తూ ఈ విధంగా చెప్పేశారు వైశ్యనాథ్ అవతారం శివుని వైశ్యనాథ్ అవతారం ఈ అవతారంలో పూర్వము నంది గ్రామం అనే ఒక గ్రామం ఉండేది ఆ నంది గ్రామంలో నంద అనే ఒక వైశ్యురాలు ఉండేది అంటే వేష వేష ఉండేది ఆమె సంగీతంలో ప్రావీణ్యురాలు అద్భుతంగా పాటలు పాడేది ఆమె పాడుతుంటే ఆమె సంగీతం వాయిస్తుంటే చుట్టూ ఉన్న పక్షులు అన్నీ ఆమె దగ్గరకు వచ్చేది భక్తురాలు ఆమె వృత్తిపరంగా వేషనే ఉండొచ్చు కానీ భక్తురాలు నుదుడ విభూది మెడల రుద్రాక్షలు నిరంతరం శివ పంచాశరి మంత్రం పఠించేది ఆమె వృత్తిపరంగా వేష్య వృత్తి ఆ సమయం గడిపి యథావిధిగా మళ్ళీ సెకండ్ వదలకుండా నుదుట విభుధి మెడల రుద్రాక్ష శివనామం పలుకుతూ ఆమె సపరేట్గా ఒక గృహంలో ఒక శివలింగం పెట్టుకొని ఆమె ఆ పూజ గదిలో శివార్చన శివార్చన చేసేది ఒకనొక సమయంలో శివరాత్రి వస్తే ఈ నంద దేవి ఈ శివభక్తురాలు ఈమె ఆలయానికి పోతుంది శివాలయానికి పోయినసరికి అక్కడ ఉన్న అందరూ ఆమెను చూసి లైన్ శివ ఇప్పుడున్న చూసిన జనరల్గా కలియుగంలో కూడా శివరాత్రి వస్తే కుప్ప తెప్పలుగా ఆదివారం వచ్చినా లేకపోతే కార్తీక మాసం వచ్చినా శివరాత్రి వచ్చినా కుప్ప తెప్పలుగా పోయి శివాలయంలో పడిపోతారు ఒకరి మీద ఒకరు పడి ఆ శివ శివలింగం మీద పీకేసినట్టు చేస్తుంటారు అభిషేకం చేసినట్టు పాలు పోసేస్తుంటాడు ఆ పెరుగు పోసేస్తుంటాడు అప్పుడే శివుడు గుర్తొచ్చినట్టు పోసేస్తుంటారు పోసేస్తుంటాడు కానీ ఈ నందాదేవి మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరం శివార్చన చేసే ఆమె ఆమెకు ఆమెను చూసి చీచీ అనుకుంటా ఆమెను దూరం చేస్తుంటారు అక్కడ అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆ లైన్ నుంచి తప్పుకుంటుంటారు ఆమెను చూసి ఆ తప్పుకుంటుంటే ఆమె చాలా బాధపడుతుంది నందాదేవి మహాశివభక్తురాలు ఆమె వృత్తిపరంగా వేసే ఉండొచ్చు కానీ భక్తురాలు ఆమె నుదుట విభుతి మెడల రుద్రాక్ష నిరంతరము ఆ పంచాక్షరి మంత్రం పట్టించి ఆమె అయితే ఈమెను చూసి చీకొడుతుంటారు ఆఖరికి ఆ లోపట ఉన్న వాళ్ళకు ఆ బ్రాహ్మణుడికి కంప్లైంట్ చేయగానే ఆ బ్రాహ్మణుడు వచ్చి నువ్వు ఈ ఆలయంకి ఎందుకు వచ్చినావు నువ్వు వేసేవు నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి ఆమెను నువ్వు అని ఆమెను చీదరించుకుంటున్నాడు చీదరించుకునేసరికి ఆమె కంట కంటకి నీరు గారి ఆమె తీసుకొచ్చిన బిలువ దళాలు ఉంటాయి ఆ బిలువ దళాల మీద ఒక డ్రాప్ పడతారు పడగానే శివుడు ఒక జంగమ రూపంలో వస్తాడు అక్కడ ఆ శివాలయం కాడికి జంగమ రూపంలో వచ్చి ఆ బ్రాహ్మణు అంటారు ఎవరిని వెలుగొడుతున్నావు ఆమె మహాశివభక్తురాలు అంటే చిచి ఈమె శివభక్తురాలని ఈమె వేసా ఇట్లా అనగానే ఆమె చిత్తంలో శివుడు ఉన్నాడు మీరు ఎందుకంటారు శివుడు ఎక్కడ లేడు ఇక్కడ శివాలయంలో ఉన్నాడు అనుకుంటున్నావా శివాలయంలో హిందూ గలుడు అందులేదు ఎందెందు వెతికినా శివుడు గలడు అనగానే ఉన్నాడు చెప్పు ఇక్కడే శివాలయంలో శివుడు ఉన్నాడని బ్రాహ్మణుడు అంటాడు అందుకోసమే వీళ్ళందరూ భక్తులందరూ శివాలయం వచ్చే శివ పూజ చేస్తారు శివుడు ఇక్కడే శివాలయంలో ఉంటే ఆ శివాలయంలో ఉన్నా ఎక్కడ లేడా అంటే ఎక్కడ లేడు శివాలయంలో ఉన్నాడు అంటే ఆ బ్రాహ్మణుడు అనే అక్కడ అందరూ చూస్తుండగానే ఆ జంగమయ్య శివుడు హిందూ గలుడు అందులేడు ఎందెందు వెతికినా శివుడు గలడు ఇక్కడ లేడా అని చెప్పి వెళ్ళి చూపించగానే అక్కడ కొడతారు ఇక్కడ లేడా అంటే అక్కడ శివలింగం ప్రత్యక్షమవుతుంది ఇక్కడ లేడనేసరికి ఆ జంగమ్మ ఆయన కాళ్ళ మీద ఈ బ్రాహ్మణులు పడగానే ఆమెకు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోతాడు శివుడు వెళ్ళిపోయిన తర్వాత యథావిధిగా ఆమె ఆ వేష గృహంలో ఆమె ఆమె వృత్తి ఆమెదే నిరంతరం శివారాధన చేస్తుంటుంది ఆమెకు చాలా కోళ్ళు ఉంటాయి పక్షులు ఉంటాయి ఆమె దగ్గర అన్నీ చాలా ఉంటాయి ఆమె అన్నీ పెంచుతుంటుంది అలాగా ఈమె వేష వృత్తి చేసుకుంటూ శివారాధన చేస్తూ చిత్తం మొత్తం శివుని పైన ఉంటుంది ఒకనొక సమయంలో శివుడు జంగమ రూపంలో విటుడుగా వస్తాడు ఏమి పరిశుద్ధం అని చెప్పి ఈమె భక్తురాలు నిరంతరం శివార్చన చేస్తుంటారు కదా అక్కడ చిత్తము పైన ఉంటుంది ఆమె ఎలా ఉంటుందా లెక్క శివుని శివునికి కావాలి చిత్తం ఇప్పుడు జనరల్గా పార్వతి మాత ఒకనొక సమయంలో శివుని అర్చించడానికి ఇంటి నుంచి వెళ్ళిపోయి కఠోరంగా తపస్ చేస్తుంది కొన్ని సంవత్సరాల పాటు శివునికి పాశుపత దీక్ష తీసుకొని రుద్రాక్షలు నుదుర విభూతి ధరించి శివ పంచాక్షి మంత్రం పఠిస్తూ ఆ గంగ రోజు గంగల స్నానం చేసి రోజు తీసుకొచ్చి శివలింగం ఒక పార్థివలింగం మట్టితో శివలింగం చేసుకొని పార్వతి మాత చేస్తుంటుంది అది విషయం పురాణంలో తెలుసు అయితే అక్కడ పార్వతీమాతను పరీక్ష పెట్టడానికి పరమేశ్వరుడు ఒక కాపాలి రూపం ధరిస్తాడు సప్త ఋషులు దొల్ల దదీజి మహర్షితో సహా వచ్చి అక్కడ ఎప్పుడైతే పార్వతీమాత ఒక పార్థివలింగం చేసి అడవిలో పూజ చేస్తుంటుంది కదా స్నానం చేసి గంగల స్నానం చేసి నీళ్ళు గంగా నీళ్ళు పట్టుకొని వచ్చి కావుడు పట్టుకొని వస్తుంది వచ్చే లోపలనే ఈ కాపాలిక రూపంలో వచ్చి మాంసం తీసుకొచ్చి శివుడు కాపాలిక రూపంలో ఉంటాడు ఆ శివలింగం మీద పెట్టబోతేసరికి ఆగండి మీరు ఎంత కాపాలికులైనా కానీ మహాదేవుడి పైన మాంసం పెడతారా మీరు మాంసం సమర్పిస్తారనగానే హే దేవి మేము ఇదే తింటాం ఆ పరమేశ్వరుడికి ఇదే అర్పిస్తామనగానే స్వామి స్వీకరిస్తాడు మీరు ఇలాంటి పూజలు చేయొద్దు ఇది శుద్ర పూజలు లాంటివి ఇట్లా చేయొద్దు అని చెప్తారు చెప్పేసరికి లేదు లేదు మేము ఇదే ఇస్తాం స్వామికి మేము ఇదే తింటాం అనేసరికి ఎలా అలా అశుద్ధమైనది ఎలా పెడతారు పరమేత్మ పరమాత్మకు అని చెప్పి పార్వతి మాత అంట అనేసరికి దేవి అశుద్ధమని ఎలా అనుకుంటాం మేము అపవిత్రమని నువ్వు ఎలా అని చెప్పి దజి దజిజి మార్చి అంటాడు అనేసరికి నేను ఇప్పుడే గంగల స్నానం చేసినా గంగా నీరు పట్టుకొచ్చినా బిలోదారాలు పూలు పట్టుకొచ్చిన దేవి బాహ్య స్నానం చేసి నువ్వు ఇలా అంటున్నావు నిరంతరం లోట ఒక యంత్రం ఉంటుంది అంటే మలమూత్రాలు వదిలేసే నిరంతరం వ్యర్థం వదులుతుంటుంది దాని పరిస్థితి అంటాడు అనేసరికి అప్పుడు పార్వతి మాత ఒక్కసారి ఆశ్చర్యపోతుంది ఆ మాంసం ఇట్లా కాపాలిక రూపంలో శివుడు పెట్టానే ఆ శివలింగంలోకి వెళ్ళిపోతుంది ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యపోయేసరికి ఆ ఈ కథ మనం తెలుసుకోవాలి ఏంటంటే అక్కడ శివుడికి ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావు నువ్వు స్నానం చేసినావా నువ్వు స్నానం చేయలేదా ఇది అది ఉండదు శివుడికి చిత్తం శివుడి మీద ఉండాలి చిత్తం లేని శివపూజ ఎలా అని మనం జనరల్గా మా శాస్త్రాలు కూడా చెప్తున్నాయి చిత్తం శివుడిపైన ఉండాలి నువ్వు ఎలా ఉన్నావు కాదు నువ్వు స్నానం చేసినావా స్నానం చేసిన నిరంతరం శివుడు జనరల్గా శివరాత్రి పూట పోయి శివాలయాల మీద పడిపోయి శివుడి పైన పాలు వేస్తూ ఆ నువ్వు నువ్వు ఇవ్వకముందే ఆ బ్రాహ్మణుడు తీసుకొని నువ్వు నీ చేతిలో గుంజుకొని ఆ పాలు ఆ బ్రాహ్మణుడే పోసేస్తుంటాడు ఇక ఈ ఈ పూజ ఎలాగ అందుకుంటాడు స్వామి నువ్వు అడవిలో ఉన్నా లేకపోతే నీ ఇంటికాడు ఒక్క రాయి ఒక కనిక అదే శివలింగం అనుకో చేతిలో పట్టుకొని అరహర మహాదేవ అనుకోని శివుడి పైన ఒక్క చెమ్ము నీళ్ళు పోసినా నువ్వు జ్యోతిర్లింగం పూజ చేసిన పుణ్యఫలం లభిస్తుంది నీ చిత్తం శివుడి మీద ఉండాలి నీకు ఏం దొరకదు అక్కడ రాయి కూడా దొరకలేదు ఒక బొటనేలతో శివ మహాపురాణం విధ్వేశ్వర సమేతలో చెప్తుంది ఈ బొటనేలు ఈ ఏళ్ళ పెట్టేసి ఇదే శివలింగంగా భావించి ఒక చెమ్ము నీళ్ళు పోస్తే నీకు శివుడు జ్యోతిర్లింగం పూజ చేసిన పుణ్యఫలం వస్తుందని శివ మహాపురాణం చెప్తున్నది నువ్వు చిత్తం శివుడి మీద ఉండాలి ఆఖరికి గడ్డి పూలు తీసుకొచ్చి ఆ చంద్రుడే శివుడు అనుకున్న శివలింగం అనుకున్నా ఆ శివుడు స్వీకరిస్తాడు గడ్డి పూలు తీసి శివుడి పైన సూర్యుడి మీద విసిరిస్తే ఆ సూర్యలింగంగా మారిపోతాడు ఆయనే ఆయనే పరమాత్మ సమస్త బ్రహ్మాండం మొత్తం ఆయననే అని మనం తెలుసుకుంటే ఎక్కడైనా గలడు ఆ గుడిలలే ఉన్న ఉన్నాడని కాదు నాలుగు గోడల మధ్యలే లేడు అనంతమైన జీవుల్లో ఉన్నాడు మనం శ్వాస విడిచి వదిలేదల్లా కూడా ఆ హృదయంలో కూడా శివుడే ఉన్నాడు మనం తెలుసుకోవాలి మనం శివమహాపురాణంలో మనం రాబోయే ఘట్టంలో చెప్పుకుంటాం శ్రీకృష్ణ భగవానుడు ఉపమన్యు ఉపదేశిస్తాడు అసలు దివ్యమైన రూపం గురించి మనం శివుని దివ్యమైన రూపం గురించి చెప్పుకోబోతాం ఇక్కడ ఏమైందంటే ఆ విటుం రూపంలో వచ్చేస్తాడు శివుడు లేదా ఇక్కడ నందాదేవి దగ్గరికి వచ్చేస్తాడు ఈ వేష దగ్గరకు వస్తాడు ఆమె వేష వేష కదా ఈమె భక్తికి మెచ్చి కైలాసం నుంచి ఒక విటుండ్ రూపంలో అంటే ఒక జంగమ రూపంలో వస్తాడు డమ్మరుగం వయసు డబడబడవ హర హర మహాదేవ జై అనుకుంటా జై మహాదేవ అనుకుంటూ వస్తాడు వచ్చేసరికి ఈమె శివభక్తురాలు ఆ విటులు చాలామందిని చూసింది ఈయన జంగ రూపం వచ్చేసరికి ముగ్ధురాలైపోయి శివభక్తులు చూస్తే ముగ్ధురాలైపోయి ఆయన పాదాలు నమస్కరిస్తే నమస్కరించగానే అక్కడ కూర్చుంటారు వచ్చి కూర్చునేసరికి స్వామి ఆ నమస్కారం పెడతారు నమస్కారం పెట్టగానే ఆయన ఆయన కంకణం బంగారం కంకణం ధరించి వస్తాడు ఈ విటుడు రూపంలో వచ్చిన శివుడు జంగమయ్య ఆయన చేతికి బంగారు కంకణం ఉంటుంది ఆయన దగ్గర ఒక శివలింగం ఉంటుంది ఈ కంకణం చూస్తుంది ఈ నంద చూసి ఆ కం కంకణం మీద అవుతుంది ఆమె చూసిన ఆమె దృష్టి చూస్తాడు ఈ కంకణం ఇష్టం అనుకునగానే స్వామి నాకు ఆ కంకణం నాకు కావాలనగానే ఈ కంకణం కావాలంటే నువ్వు నాకు నాకు నాతోటి భార్యగా మూడు రాత్రులు గడపాలంటారు సరే అంటారు నేను నా నా అంటుంది ఆమె ఆయన ఏమంటాడంటే నాకు వరం నీకు ఈ కంకణం కావాలంటే నాకు నా కోరిక అంటే సరే అంట ఏం కోరిక తీర్చాలంటే నేను నేను వేశాను నా శరీరం తప్ప నేను ఏమి ఇవ్వలేను అని చెప్తుంది నేను ఉత్తమ రాలని కాదు నేను నేను శరీరం అమ్ముకునేదాన్ని నీకు నువ్వు శరీరం తీసుకొచ్చు నాదంట అనేసరికి సరే అని చెప్పి ఈ కంకణం ఇస్తాడు ఇచ్చి ఈ శివలింగం కూడా ఇస్తాను ఈ శివలింగం కూడా నిద్ర పెట్టుకో అని చెప్తాడు నీ కంకణం ఇవ్వాలంటే నాకు భార్యగా మూడు రోజు మూడు రోజులు నాతో గడపాలి నువ్వు సాక్ష్యము సూర్య చంద్రులు సాక్ష్యంగా అగ్ని సాక్ష్యంగా నాకు సాక్ష్యం చెప్తేనే నువ్వు వాళ్ళు ప్రమాణం చేస్తేనే నేను ఒప్పుకుంటాను ఈ కంకణం ఇస్తాను అంటే సరే అని సూర్యుడు చంద్రుడి మీద తర్వాత అగ్ని మీద సాక్ష్యం ప్రతిజ్ఞ చేసి నీతోటి మూడు రాత్రులు భార్యగా నేను ఉంటా అని చెప్తాను చెప్పిన తర్వాత ఆ రోజు రాత్రి ఈ విటుడు రూపంలో శివునితోటి ఉండడానికి ఆ రూమ్లో పొంగనే రాత్రి పన్నెండు గంటలకు కాగానే అక్కడ ఈ శివలింగం ఇస్తుంది కదా పూజ గదిలో పెడుతుంది ఈ విటుడు రూపంలో ఉన్న శివుడు ఇస్తాడు కదా ఆ పూజకాదిలో పెట్టగానే అక్కడ పెద్ద అగ్నిగా అగ్నిగా మారిపోయి ఆ శివలింగం దగ్ధం అయిపోతుంటుంది దగ్ధం అయిపోతుంటే చేస్తూ ఆ మొత్తం అందరు ఊరుతుంటారు ఓరుతుంటే బయటకు బయట బయటకు వచ్చేసరికి ఈ మొత్తం పూజ పూజగది కాలిపోతుంటుంది కాలిపోతుంటే ఆ నందాదేవి ఫస్ట్ పోయి ఆ పక్షులను తర్వాత ఇవి పెంచుతుంది కదా పక్షులను గొర్రెలను మేకలను పెంచుతుంది కదా ఆ నోరు జీవాలన్నీ వదిలేస్తుంది వదిలేసిన తర్వాత వచ్చేసరికి శివలింగం కాలిపోతుంటుంది దగ్గదగ ఆ శివలింగం ఆ మంటలు కాలిపోతుంటే ఈ విటుడు రూపంలో ఉన్న జంగమ చూసి ఇక నేను వ్యర్థము నేను నిరంతరం శివారాధన చేసుకోండి ఆ శివలింగమే కాలిపోతాను ఇక నేను బతికి వేస్ట్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళతోటి నా చితి పేర్చండి ఇక నేను చచ్చిపోతా నేను శివభక్తుని ఆ శివలింగమే కాలిపోతున్నాను కానీ నేను ఎందుకు బతికని చెప్పి ఆ మొత్తం చితి పేర్చుకొని ఆ జంగమైన తల దూకేస్తాడు దూకేసరికి ఆ అగ్నిలో వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఈ విటు రూపంలో శివుడు తలకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అగ్నిలో వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఈమె ఒక్కదం ఒళ్ళు జల్లరిస్తుంది నేను శివభక్తురాలని ఒక శివభక్తుడు ఆ మంటలో వెళ్ళిపోతాడు నేను చూసుకుంటే ఆమెకు మాట ఇచ్చిన నేను మాట అని చెప్పి నాకు కూడా పేర్చండి నేను వాగ్దానం చేసిన నేను వాగ్దానం నిలబెట్టుకోలేకపోయినా ఇక నా జన్మ వ్రదం అనుకొని ఆమె కూడా చితి పేర్చుకొని ఆ మంటలు దూకే దూకపోయేసరికి ఆ మంట ఆరిపోతుంది శివపార్వతులు ప్రత్యక్షం ఇవ్వతారు దేది విమానంగా సూర్య కోటి కాంతులతోటి మహాదేవుడు ఆ వృషభ రూపంలో ఆ శివపార్వతులు దర్శనమిస్తారు దర్శనమిచ్చి ఆమెకు వరమిస్తాడు వరమిచ్చి వార్ధక్యం తర్వాత నా లోకం రా అని చెప్పి ఆయన కైలాసం తీసుకొని వెళ్ళిపోతాడు ఇది మనము వైశ్యనాథ్ అవతారం ఇది அரஹர மகாதேவ சங்கர ஓம் நம நமசிவரி